అంతర్జాతీయ ప్రమాణాలతో క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నట్లు పాఠశాల నిర్వాహకులు ప్రముఖులు పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శనివారం కనిశార్థ నగర్లోని పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాతలు ఆస్ట్రేలియా వాసి అలుగుబెళ్లి వేణుగోపాల్ రెడ్డి 80,000, బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు సోమార్పు లావణ్య అరుణ్ కుమార్ 25,000, లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు బంక రామస్వామి 50,000 రూపాయలతో విద్యార్థుల సౌకర్యార్థం కోసం అందించిన కుర్చీలు బెంచీలు పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం తమ వంతుగా సహాయ సహకారాలు అందించామని అన్నారు. అలాగే పాఠశాల కోసం మరికొంతమంది ముందుకొచ్చి దాతలు సహాయం చేయాలని వారు కోరారు. పాఠశాలకి వేణుగోపాల్ రెడ్డి గారు ఆస్ట్రేలియా వారు ఈ యొక్క పిల్లల సౌకర్యం కోసమై పిల్లలు కూర్చోవడానికి వీళ్ళ చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఒక మంచి ఇదిగా ఉండడానికి కోసం వారిని సంప్రదించగానే పెద్ద మనసుతో వారు ఈ యొక్క పాఠశాల బెంచెస్కి 80,000 రూపాయల విరాళం ఇచ్చి ఈ బెంచ్ సమకూర్చినందుకు వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే దీనిలో భాగంగా సోమవారం అరుణ్ కుమార్ గారు లావణ్య గారు కూడా ఈ బెంచీలలో వారి వంతు కూడా సహాయం 50,000 రూపాయలు అందించి ఈ యొక్క బెంచెస్కి వారు సహాయం అందించినందుకు వారికి కూడా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా ఈ పాఠశాలకు పిల్లలకు ఆట వసతుల కొరకై 1,25,000 రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి వాటిని కూడా వారు సమకూర్చున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ పాఠశాలకు పెద్దలందరూ కూడా సహకరించి ఎప్పటి నుంచేలో ఈ పాఠశాలను మన సరస్వతి శిశు మందిర్ని గోదావరి ప్రాంత అందరికీ కూడా సహకారం అందించే విధంగా మంచి ఉన్నత స్థితిలో ఉండడం కోసము రాబోయే సంవత్సరానికి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని కూడా మనకు విశాఖపట్నం నుంచి వెళ్ళి వారు మీరు ఈ డెవలప్మెంట్ చేసుకుంటే ఇవ్వడానికి కోసం అంగీకారం తెలిపినందుకు కూడా దానిలో భాగంగా ఇవన్నీ చేస్తున్నందుకు అందరికీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా దాతలు ముందుకొచ్చి ఈ యొక్క స్కూల్ డెవలప్మెంట్కి సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ మేము గత 2 నెలలుగా మేము ప్రబంధన కార్పొరేట్ సభ్యులందరం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సరస్వతి శిశు మందిరానికి సంబంధించిన పెద్దవారందరూ కూడా ఒక మాట చెప్పగానే మరి అందరూ కూడా మరి స్కూల్కి ఏవైతే కావాల్సిన అన్నిటి బయచేసే కానీ మరి ప్లే గ్రౌండే కానీ మరి ఏ విషయంలో కూడా అన్నిటికీ కూడా ముందుంటూ మమ్మల్ని కూడా సహకరిస్తూ మరి ఈరోజు ఎగ్జాంపుల్గా నిలిచినారు మరి వేణుగోపాల్ గారు ఆస్ట్రేలియా నుంచి వచ్చి తన స్కూల్ని అలాగే వారి యొక్క మాతృ స్కూల్ని మరి పునర్దించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరు కూడా మరి నేను ఇదే కోరుకుంటున్నాను, ఎవరైనా కూడా మన స్వదేశంలో ఉన్నవారు కానీ మరి మన దేశంలో ఉన్నవారు కానీ బడి యొక్క రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే గురుని మర్చిపోవద్దు. మరి మన భారతదేశంలో చదువులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. మరి ప్రతి ఒక్కరి మధ్యతరగతి కుటుంబం నుంచి పేద కుటుంబం నుంచి మధ్యతరగతి కుటుంబం దాకా కూడా మరి స్కూల్ని అందుబాటులో తీసుకురావాలని ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు మేము ఈ మంచి కార్యానికి పూనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు సుధాకర్ రెడ్డి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ కుమార్, రఘుసింగ్, రవీందర్, ఎల్లయ్య, జనార్దన్, అర్చకులు వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ శ్రీధర్, రాజు తదితరులు పాల్గొన్నారు.